వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించాలంటే నాలా చట్టం అనుమతులు తప్పనిసరి. దీని ప్రకారం చెరువు సిఖం పంట పొలాలకు నష్టం చేసేలా ఉండే భూములను అనుమతించరు. ఆహార భద్రతా చట్టానికి కూడా నష్టం చేయని వాటిని నాలా కింద అనుమతిస్తారు. ఈ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అనుమతుల్లో మరింత జాప్యం జరుగుతోందన్న కారణంతో ప్రభుత్వం చట్టంలో మార్పులు తెచ్చింది. దీంతో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల సమీపంలోని భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. పాత చట్టం ప్రకారం నాలా అనుమతులు పొందాలంటే 2020 నవంబర్కు ముందు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇచ్చేవారు. ఆ తర్వాత ఆర్డీఓ ఆమోదించి నాలా అనుమతులను జారీ చేసేవారు. ధృవీకరణ ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. ఈ ప్రక్రియలో నీటి వనరులకు ఇబ్బంది కలిగేలా చెరువు లేదా కుంట కట్ట ఎత్తుకు 3 ఇంతలు దూరంలో భూమి ఉందా లేదా అనేది పరిశీలించేవారు. దీంతో పాటు పొలాల మధ్యలో ఆ భూమి ఉందా, కాల్వలకు నష్టం చేసేలా ఉందా అనేది కూడా చూసేవారు. అనుమతి పొందకుండా భూమి రూపు మార్చితే చర్యలు తీసుకునేవారు. నాలా చట్టంలో మార్పులు చేసిన తర్వాత వ్యవసాయేతర రంగాలకు కొందరు అధికంగా సాగు భూములను మళ్లిస్తున్నారు. 100,000 ఎకరాల భూమిని నాలా కింద ఆయా భూముల యజమానులు కన్వర్షన్ చేసుకున్నారని రెవెన్యూ శాఖ నివేదికలో తేలింది. అయితే ధరణి పోర్టల్ రాకముందు, వచ్చిన తర్వాత కూడా కొందరు రెవెన్యూ అధికారులు నాలా చట్టాన్ని పక్కన పెట్టి 11,00,000 ఎకరాల భూమికి నాలా అనుమతులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీటికి కనీసం పన్ను చెల్లించకుండానే యజమానులు వీటిని నాలా కింద మార్చినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఎలాంటి భూములను గుర్తించాలని, వాటి యజమానులకు జరిమానా విధించడంతో పాటు అలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.